Krishna and Satya Bhama Prema. త్రో బాల్ గల్ అంటారు కదా స్టేట్ ఛాంపియన్ సార్ త్రో బాల్ నిజమే నిజమే సార్ ఈ పర్సనాలిటీతో అప్పట్లో ఉండేదాన్ని కాదులేండి సార్ 70,000 జీతం నెలకి సార్ ఏ ధైర్యం మీద ఆ జాబ్ మానుకొని ఇండస్ట్రీకి వచ్చారు మా కాలేజీలో లెక్చరర్ చెప్పి ఒకే మాట ఏంటి అంటే ఖచ్చితంగా నువ్వైతే ఎక్కడో బస్ స్టాండ్ లో బటన్లు అమ్ముకుంటారా అనేవాళ్ళు సో ఎవరైతే చెప్పారో బటన్లు అమ్ముకుంటారని ఇప్పుడు ఆ వ్యక్తి సార్ నీ సినిమా చూస్తూ ఆయన బటన్లు అమ్ముకుంటారు ఇప్పుడు మీ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా పేరు ఏంటి సమ్మతమే ఎవరు సమ్మతం కోసం ఎదురు చూస్తున్నారు నేనైతే 24th ఆడియన్స్ సమ్మతమే గురించి చేస్తున్నా ఈ కథ ఏంటి నాది గోపి బాండింగ్ క్లియర్ గా కనిపిస్తా సార్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ లా ఉంటారు యాక్చువల్లీ నేనేదో పక్కన నించినట్టు ఉంటారు నిజంగా చెప్తున్నా ఎవరికైనా గ్రీన్ సిగ్నల్ జెండా ఊపడం ఇలాంటిది ఏమైనా జరిగిందా అది సార్ అదేం లేదు సార్ మా వాడికి సిగ్గు ఎక్కువ అరే అరే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ సిగ్గు ఎక్కువ అనే చాంది పోగొట్టారు ఎవరో ఒక వ్యక్తి వచ్చి తనని నువ్వు లవ్ చేస్తున్నావు అనుకొని డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చారట చాలా అంటే ఇంకా ఏంటి నిన్న నా వెంట పడ్డావు నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు నాకు నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాను కదా అయినా ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తావు ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అనిపించేది మణిరత్నం గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు హీరోగా సపోజ్ హీరోయిన్ గా అవకాశం వస్తే నీ ఫీలింగ్ ఏంటి నాకు ఆల్రెడీ లైట్ కళ్ళు తిరుగుతున్నాయి నిజంగా ఆ కాంబినేషన్ ఉంటే ప్రతిరోజు అంబులెన్స్ ఉంటుంది అక్కడ నువ్వు పడిపోవడం లేపడం కిరణ్ అబ్బవారం హీరో అవ్వడానికి కారణం ఒక అమ్మాయి అని విన్నాను ఇంటర్మీడియట్ అవ్వగానే బాగా లావ్ ఉండవని సార్ ఇలా చూసుకుంటే మన బెల్ట్ మనకు కనిపించేది కాదు సీనియర్స్ ఎస్డి రాయించుకోరా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే నేను వెళ్ళి నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అని ఐ లవ్ యూ అని చెప్పేసి అమ్మాయి 10 రోజులు కాలేజీకి రాలేదు అంటే అమ్మాయికి అబ్బాయి ఒకడు ప్రపోజ్ చేశాడు అనేది బాధ కాదు నేను చేశాడు అనేది బాధ అంటే ఇప్పుడు ఇటీవల మధ్య కాలంలో నువ్వు చేసే సినిమాల్లో నీ లవ్ స్టోరీ ఏదైనా సినిమాలో ఏదైతే కాలేజీలో నేను ఆ సింధు అనే అమ్మాయి ఉంది కదా నేను ఏదైతే చేయలేకపోయినది అంత సినిమాలో పెట్టాను అమ్మాయి చూసి ఉంటుందా లేదు ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ జరిగే టైంలో సాయి కుమార్ కి నీకు ఎస్వి రంగారావు గారిది ఆశీర్వాదం నిశ్శబ్దం సార్ కంప్లీట్లీ అసలు గాలి వచ్చే ఛాన్సే లేదు ఆ రూమ్ లేకి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళాము చెప్పులు తీసేసి ఇలా దండం పెట్టుకుందాం ఇలా కళ్ళు మూస్తే ఆడ దండ వేసిన దండ టప్పని కొట్టింది సార్ 3 సార్లు ఇలా నాకు భయము షాకు సార్ చాలా నిశ్శబ్దంగా ఏమీ జరగనట్టు ఉన్నాడు అలా భుజం ఇచ్చేసి అదేరా పెద్దవాళ్ళు ఆశిస్సులు అంటే అన్నాడు ఒక ప్రొడ్యూసర్ నీతో సినిమా తీయకుండా కావాలని కెరియర్ కి బ్రేక్ చేశారని విన్నాను కనిపించకుండా చేస్తాను చాలా భయపెట్టారు నన్ను మా ఫ్యామిలీని కూడా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన సైన్ చేసుకున్న కాంట్రాక్ట్ వ్యాలిడ్ కూడా కాదు మీకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు పెద్దోళ్ళ దగ్గర నువ్వు సంప్రదించలేదు ఎవరి దగ్గరికి వెళ్ళను ఇండస్ట్రీలో చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారే నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నాకేముంది ఇలా మసి చేస్తారు కదా మీ ఈటీవీలో